ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సకల మృతుల స్మరణ. ఈ దేహము క్షీణించిపోయిన ఈ శరీరముతోనే నేను ప్రభువును దర్శింతును. మొదటి పఠనము యోబు గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము మరియు 23వ వచనము నుండి 27వ వచనం వరకు. మొదటి పఠనము యోబు గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము మరియు 23వ వచనము నుండి 27వ వచనం వరకు. తరువాత యోబు ఇట్లనెను, ఎవరైనా నా ఈ పలుకులను గ్రంథమున వ్రాసి ఉంచినచో లేదా వానిని ఉలితో మరియు చిత్రికతో రాతిపై చెక్కి పదిలపరచినచో ఎంత బాగుండును. నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడని, ఆయన కడన భూమి మీద నిలిచి తీరునని నేను ఎరుగుదును. నా దేహము క్షీణించిపోయిన ఈ శరీరముతోనే నేను ప్రభువును దర్శింతును. నా నేత్రములు స్వయముగా ఆయనను చూచును. ఆయన నాకు పరాయివాడేమీ కాదు. నాలోని నా హృదయము సన్నగిల్లి ఒరుగుచున్నది. ఇతనిని ఎట్లు హింసింతము, ఇతనిలో దోషములు ఎట్లు నిరూపింతము అని మీరలా చింతించిరి కనుక నాకు ధైర్యము చెడినది. మరి ఆ విషయమునకు మూల కారణము అతనిలోనే ఉన్నది. కానీ ఇప్పుడు మీరు ఖడ్గమునకు భయపడుడు. దేవుని శాపము మీపై రగులుకొనినది. మీకు తీర్పు తీర్చువాడు ఒకడున్నాడని మీరు గుర్తింపుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. సజీవుల రాజ్యమందు నేను సర్వేశ్వరుని సమక్షమున మెలిగెదను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నను, ఆయనతో జీవింతుము. 2వ పఠనము రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనము నుండి 4వ వచనం వరకు మరియు 8వ వచనము నుండి 9వ వచనం వరకు. మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్థానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్థానము పొందితిమని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్థానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలన తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనము ఒక కొత్త జీవితము గడుపుటకే అట్లు జరిగెను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము. ఏలన మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరల మరణింపడని మనకు తెలియును. మృత్యమునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము 6వ అధ్యాయము 37వ వచనము నుండి 40వ వచనము వరకు. నా తండ్రి నాకు వసిగిన ప్రతివాడును నా ఎద్దుకు వచ్చును, వానిని నేను ఎన్నడును త్రోసివేయను. ఏలయనా, నేను పరలోకము నుండి దిగివచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే కాని నా ఇష్టానుసారము చేయుటకు కాదు. ఆయన నాకు వసిగినది ఏదియు పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాణి చిత్తము. కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. అంతిమ దినమున నేను వానిని లేపుదును అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.